నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. నేను శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. నవరస భరితం ఖాజీపాలెం చరితం. 350 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన మత సామరస్య గ్రామం. చంద్రన్న కానుక పంపిణీలో జాప్యం. చింతావారిపాలెం డీలర్పై విచారణ ప్రారంభం. బాపట తహసీల్దార్ వల్లయ్య. తెలుగు నాటక రంగం 130 సంవత్సరాల ఘనమైన చరిత్ర సొంతం. అంబటి మురళీకృష్ణ. జనవరి నుండి ఎన్టీఆర్ గృహాలకు శ్రీకారం. బాపట్ల నియోజకవర్గంలో 1250 గృహాల మంజూరు. కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో మొత్తం 1250 గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణాన్ని కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు బాపట్ల గృహ నిర్మాణ శాఖ డీఈ రమేష్ బాబు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో మొత్తం 1250 గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణాన్ని కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు బాపట్ల గృహ నిర్మాణ శాఖ డీఈ రమేష్ బాబు తెలిపారు. బాపట్ల మండలానికి 554, కర్లపాలెం మండలానికి 344 గృహాలు, పిట్లవానిపాలెం మండలానికి 312 గృహాలు మంజూరైనట్లు రమేష్ బాబు తెలిపారు. బాపట్ల నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాపట్ల నియోజకవర్గంలో 3 మండలాలు, బాపట్ల మండలం, పిట్లవానిపాలెం, కర్లపాలెం మండలం, 3 మండలంకి ఎన్టీఆర్ హౌసింగ్ కింద 1250 గృహాలు మంజూరయ్యాయి. అట్లాగే ఎన్టీఆర్ గ్రామీణ కింద 350 గృహాలు మంజూరు కాగా, వీటిల్లో బాపట్ల మండలానికి 889 మొత్తం ఇప్పుడు 859 గృహాలు మంజూరయ్యాయి. వాటిల్లో బాపట్ల మండలానికి 554, కర్లపాలెం మండలం 344, పిట్లవానిపాలెం మండలం 312 గృహాలు మంజూరయ్యాయి. మొత్తం కలిపి 1250 గృహాలు. వీటికి ఒక్కొక్క గృహానికి 150,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 150,000 రూపాయలు హౌసింగ్ కార్పొరేషన్ కింద 95,000, ఉపాధి హామీ పథకం కింద 55,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వెరిసి 150,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద 350 గృహాలు మంజూరైతే వాటిలో 174 గృహాలు బాపట్ల మండలానికి, 98 గృహాలు కర్లపాలెం మండలానికి, 78 గృహాలు పిట్లవానిపాలెం మండలానికి మంజూరయ్యాయి. వీటిలో ఒక్కొక్క గృహానికి 2,200,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ కార్పొరేషన్ దీని కింద 120,000 రూపాయలు, ఎంజీఎన్ఆర్ఎస్ కింద 58,260, 18,740 రూపాయలు లోన్ పోర్షను, 3,000 రూపాయలు అదనపు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి 2,200,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గృహములన్నీ కట్టుకోవటానికి ఈ ప్రస్తుతము బాపట్ల మండలంలో వెదుళ్ళపల్లిలో మా నిర్మిత కేంద్రాల్లో సిమెంట్ గోడౌన్ను తీసుకొని సిమెంట్ గోడౌన్ నిల్వ చేయడం జరిగింది. ఒక్కొక్క సిమెంట్ బస్సు వచ్చేసి 230 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కళ్ళపాలెంలో కూడా సిమెంట్ అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత పిట్లవానిపాలెం మండలంలో కూడా సిమెంట్ గోడౌన్ ఫైనలైజ్ చేస్తున్నాము. అక్కడ కూడా సిమెంట్ గోడౌన్ ఫైనలైజ్ చేసి సిమెంట్ దించి అక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా సిమెంట్ ఇస్తాము. మీరు ఈ ఇవన్నీ ఎకడమిక్లో స్టార్ట్ కావాలా, అందు ఇప్పటికే కొంతమందికి బిల్స్ కూడా మేము బేస్మెంట్ వేసుకున్న వాటికి బిల్స్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కావున ఈ నూతన సంవత్సరంలో అందరూ ఈ గృహాలను నిర్మించుకొని తొందరగా మార్చి లోపల పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆశయము. అందువల్ల అందరూ శాంక్షన్ అయిన లబ్ధిదారులందరూ ఈ గృహ నిర్మాణం. బాపట్ల పట్టణంలోని మొన్నవారిపాలెంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పూజలు జరిపారు. మొన్నవారిపాలెంలోని లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయంలో భక్తులు విశేషంగా పాల్గొని పూజలు జరిపారు. బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పూజలు జరిపారు. మున్నంవారిపాలెంలోని లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయంలో భక్తులు విశేషంగా పాల్గొని పూజలు జరిపారు.
ఆటలు ఆడి పాటలు పాడి శబరికి వచ్చామే స్వామి, ఆటలు ఆడి పాటలు పాడి శబరికి వచ్చామే, ఆ పందళ కుమారుని సుందరమోమును చూడగ వచ్చామే, ఆ పందళ కుమారుని సుందరమోమును చూడగ వచ్చామే. తంత్రం తెలియం మంత్రం ఎరుగం స్వామి అయ్యప్ప, నీ చరణం శరణం నామం మధురం శబరి అయ్యప్ప మా శాస్త అయ్యప్ప. ఆటలు ఆడి పాటలు పాడి శబరికి వచ్చామే, ఆ పందళ కుమారుని సుందరమోమును చూడగ వచ్చామే. శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. చూడగ వచ్చిన ఆత్రం మా దేహం తెలియని తపనం, చూడగ వచ్చిన ఆత్రం మా దేహం తెలియని తపనం, ఏమి అడగం వరము కోరం ఆవేశం నిండేనే ఆనందం పరవశమే. పాలాభిషేకం చూస్తే నీ తేనాభిషేకం చూస్తే నీ అందం నీ చందం అది ఎవరికి వచ్చునులే, అది శబరికి దక్కెనులే. ఆటలు ఆడి పాటలు పాడి శబరికి వచ్చామే, ఆ పందళ కుమారుని సుందరమోమును చూడగ వచ్చామే. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. బాపట్ల ఉన్నవారి పాలెం 23 వార్డు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం సన్నిధిలో గత 14 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పై పూజ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మాకు మిత్రుడైన భజన బృందం 7వ సంవత్సరం, గ్రామ పెద్దలు అలాగే మాతో సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతి సంవత్సరం చిన్నవాడైనా మాలో ఒకడు విజయ భాస్కర్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని జరిపించాలని కోరుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని అందరూ ఆనందంతో శ్రీ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను. దోస సాగు ఈసారి రైతులకు ఆశాజనకంగా ఉంది. కర్లపాలెం మండలంలోని నల్లమూతవారిపాలెం, కర్లపాలెం, నందాయిపాలెం తదితర ప్రాంతాల్లో ఈసారి దోస సాగు మంచి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. దోస సాగు ఈసారి రైతులకు ఆశాజనకంగా ఉంది. కర్లపాలెం మండలంలోని నల్లమూతవారిపాలెం, కర్లపాలెం, నందాయిపాలెం తదితర ప్రాంతాల్లో ఈసారి దోస సాగు మంచి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 50 కిలోల దోసకాయల బస్తా 600 రూపాయల వరకు ధర పలుకుతుంది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు. ఈ ఏడాది అనేక మంది రైతులు దోస సాగు మీద ఆసక్తి చూపుతున్నారు. కర్లపాలెం, బాపట్ల, పిట్లవానిపాలెం మండలాల్లో అనేక గ్రామాల్లో దోస సాగు ఈసారి మంచి దిగుబడి ఇస్తుంది. కర్లపాలెం ప్రాంతం పండే దోసకాయలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. గుంటూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాలకు ఇక్కడ దోసకాయలు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి దోసకు కొంతమేర తెగులు బెడత ఉందని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద దోస సాగు ఈసారి మంచి ఆదాయాన్ని మాత్రం సమకూర్చి పెడుతుందని రైతులు చెబుతున్నారు. రేట్లు పర్లేదండి, కాపు కొంచెం తగ్గింది. ఈ నెల నుంచి పెట్టిన వాళ్ళే బాగా వస్తాయి. సమ్మర్ కాపు బాగుంటుంది. ఇప్పుడు పండు తెగులు అలాంటివి ఆశించినాయి ఈ మంచు వల్ల. సమ్మర్ అనేది సమ్మర్లో వచ్చేవి బాగా వస్తాయి. రేటు గిట్టుబాటు దొరుకుతుంది, పర్వాలేదు. కానీ తెగుళ్ళు వీటి వల్ల కాపు తక్కువగా ఉందండి. 2 ఎకరాల పొలం వేస్తే ఇది మొత్తం కలిపినా కానీ 50 టిక్కీలు కూడా మేము కొయ్యలేకపోయాము. దీనివల్ల కొద్దిగా కొత్త ఇబ్బందిగా ఉంది. పెట్టుబడులకు కూడా మాకు పేమెంట్ డౌన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ దోసకాయ ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊళ్ళకి వెళ్ళింది? ఈ బాపట్ల, పొన్నూరు, గుంటూరు, చుట్టుపక్కల చిల్లలూరుపేట, నరసరావుపేట, హైదరాబాద్ దాకా వెళ్ళిద్దండి. నవరస భరితం కాజీపాలెం చరితం. చరిత్ర పుటల్లో ఈ గ్రామానికి మహత్తరమైన విశిష్టత ఉంది. 350 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ నూతన సంవత్సర శుభవేళ కాజీపాలెం గురించి ACT అందిస్తున్న ప్రత్యేకం ఇది. దరదం దదం దదర దందం దరదం దదం దదర దందం.
నవరస భరితం కాజీపాలెం చరితం. చరిత్ర పుటల్లో ఈ గ్రామానికి మహత్తరమైన విశిష్టత ఉంది. 350 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ నూతన సంవత్సర శుభవేళ కాజీపాలెం గురించి ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం ఇది. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామానికి ఒకప్పుడు ఖాజీపురి అని పిలిచేవారు. చందోలు కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించిన ఖాజీ మహమ్మద్ షా పేరు మీద కాజీపాలెం గ్రామం ఆవిర్భవించింది. అప్పట్లో ఖాజీ పేరు వచ్చేలా కాజీపాలెం అని నామకరణం చేశారు. మొదట ఖాజీపురిగా, ఆ తర్వాత కాలక్రమేణా కాజీపాలెంగా స్థిరపడింది. హైందవ సంస్కృతి సంప్రదాయాలను మెండుగా పుణికిపుచ్చుకున్న కాజీపాలెం సర్వమత సమ్మిళితంగా విరాజిల్లుతుంది. ఒకప్పుడు గ్రామం మొత్తం చెరువులతో నిండి ఉండేది. కోటి వరాల ఎన్నాడమ్మ, భక్తుల కల్పవల్లి, నాంచారమ్మ తల్లి, భక్తుల కొంగు బంగారం, కోదండ రామాలయం, నరసింహస్వామి సన్నిధి, శివాలయం, పెన్నిధి, మహిమల పుట్ట, మసీదులు, చర్చీలు ఇక్కడి మత సామరస్యాన్ని చాటి చెబుతున్నాయి. నరసింహస్వామి దేవస్థానం ఎదురుగా చర్చి, మసీదు ఈ గ్రామ మత సామరస్యాన్ని మరింతగా చాటి చెబుతున్నాయి. కాజీపాలెంలోని కేవీఆర్ అండ్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సుగంధాలను వెదజల్లుతోంది. ఎందరో ఆణిముత్యాలను అందించిన ఘనమైన చరిత్ర కలిగి ఉంది. ఇలా కాజీపాలెం విభిన్న రంగాల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామం ఒకప్పుడు కాశీపురిగా విరాజిల్లింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం కాశీపురిగా పేరు పొంది హైందవ ధర్మానికి ప్రత్యేకగా నిలబడింది. హైదరాబాద్ గోల్కొండ సంస్థానాన్ని హైదర్ అలీ పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో చందోల్ని కేంద్రంగా చేసుకుని ఖాజీ మొహమ్మద్ షాహీ అనేటటువంటి సామంత పరిపాలకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఈ కాశీపురిని ఆయన ఖాజీపురిగా మార్చడం జరిగింది. కాలగర్భంలో ఆ ఖాజీపురి కాజీపాలెంగా మారింది. ప్రారంభంలో హైందవ సాంప్రదాయంతో ఉన్నటువంటి ఈ గ్రామం, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అల్లూరు, అలకాపురం, ఈ ఏటికట్ట, రామనగరం, సత్యనారాయణపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద అటవీ ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతం క్రమేణా జనావాసాలు పెరిగి నాగరిక జీవనానికి అలవాటైంది. ఆ సమయంలో ఇది కాజీపురిగా మారిన తర్వాత అన్ని రకాల మతాల వాళ్ళు హైందవ ధర్మంతోనే కలిసిపోయి ముస్లింలు, క్రైస్తవులు సోదర భావంతో ఈ గ్రామ పరిసరాల్లోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వివరించి వారిలో చైతన్యం కలిగించేందుకు సిఆర్పీలు కృషి చేయాలని వెలుగు అధికారి కె శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. బాపట్లలోని స్త్రీశక్తి భవన్లో జరిగిన సిఆర్పీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వివరించి వారిలో చైతన్యం కలిగించేందుకు సిఆర్పీలు కృషి చేయాలని వెలుగు అధికారి కె శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. బాపట్లలోని స్త్రీశక్తి భవన్లో బుధవారం జరిగిన సిఆర్పీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరానికి సిఆర్పీలు హాజరయ్యారు. నగదురహిత లావాదేవీలు, వాటి నిర్వహణ, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే తీరును వివరించాలని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం 2వ రోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. క్రిస్మస్ కానుకల పంపిణీ సక్రమంగా జరగలేదనే ఆరోపణపై చింతావారిపాలెం డీలర్ రవికుమార్పై విచారణ చేస్తున్నట్లు బాపట్ల తహసీల్దార్ టి వల్లయ్య తెలిపారు. క్రిస్మస్ కానుకల పంపిణీ సక్రమంగా జరగలేదనే ఆరోపణపై చింతావారిపాలెం డీలర్ రవికుమార్పై విచారణ చేస్తున్నట్లు బాపట్ల తహసీల్దార్ టి వల్లయ్య తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి ఓంకార్ తెలిపారు. ఈ రేషన్ దుకాణం కింద మొత్తం 240 రేషన్ కార్డులు ఉన్నాయని, 118 కార్డుదారులకు మాత్రమే క్రిస్మస్ కానుకను ప్రభుత్వం పంపిణీ చేశారని తెలిపారు. అయితే 6 నిత్యావసర సరుకులు ఇవ్వాల్సి ఉండగా 4 మాత్రమే అందాయని లబ్ధిదారులు తెలిపారు. తహసీల్దార్ గారు వారికి, అట్లానే ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు చింతావారిపాలెం రావనందు చౌకదు కావడానికి ఆయన రవికుమార్ గారు చంద్రన్న కానుక క్రిస్మస్ చంద్రన్న కానుకలు పంపిణీ చేయలేదని తెలిసిన సమాచారం మేరకు మేము గ్రామ రెవెన్యూ అధికారులను కలిసి వచ్చి విచారించగా, ఇక్కడ డీలర్ని విచారించి ముందు ఎందుకని పంపిణీ చేయలేదని అడగా, కార్డుదారులు అన్ని వస్తువులు వచ్చిన తదుపరి మేము తీసుకుంటామని తెలియజేసినాడు. ఈ రికార్డు అంత వెరిఫై చేస్తే అన్ని సక్రమంగానే ఉండేవి, సరుకులే పంపిణీ చేయలేదు. అట్లానే కార్డుదారులను కూడా డోర్ టు డోరు మా విఆర్ఓ బృందంతో 2 టీములుగా ఏర్పరిచి డోర్ టు డోర్ తిరిగి వెరిఫికేషన్ చేస్తున్నాము. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆలపించి నేటితో 106 ఏళ్ళు.
1911 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పుడే నూతనంగా రూపకల్పన చేసిన జనగణమన గీతాన్ని తొలిసారిగా ఆలపించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆలపించి నేటితో 106 ఏళ్ళు. 1911 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పుడే నూతనంగా రూపకల్పన చేసిన జనగణమన గీతాన్ని తొలిసారి ఆలపించారు. దైవపరమైన సార్వభౌమత్వం, పౌర సార్వభౌమత్వ భావాలను సమర్థంగా ఈ గేయంలో ఠాగూర్ సమ్మిళితం చేయటం వలనే ఒక జాతీయ గీతంగా ఇది సహజమైన ఎంపిక కావడానికి దోహదపడిందని చెప్పవచ్చు. జాతీయవాదాన్ని తీవ్రంగా విమర్శించే దేశభక్తుడైన ఠాగూర్ భారత్ బంగ్లాదేశ్ల జాతీయ గీతాల రచయితగా ఆమోదం పొందడం ఓ గొప్ప విశేషం. రామానుజన్ జయంతి సందర్భంగా బాపట్లలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు మ్యాథ్స్ టాలెంట్ టెస్టు, చార్ట్స్ డిస్ప్లే, పద్యాలు చదివే అంశాలలో పోటీలు నిర్వహించారు. రామానుజన్ జయంతి సందర్భంగా బాపట్లలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్, చార్ట్స్ డిస్ప్లే, పద్యాలు చదివే అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మిర్యాల సుబ్బారావు మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడి సేవలను మననం చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ మిర్యాల సుబ్బారావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వి ఆర్ గివింగ్ ద ప్రైజెస్ ఇన్ రామానుజన్ టాలెంట్ టెస్ట్. ఆన్ దట్ అకేషన్ వి కండక్టెడ్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ అ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. In that program, in that examination, students got the prizes, first and second in examination, at the same time first and second in chart preparation. Good morning, my name is R. Devi Krishna. I am studying 6th class A section in Little Flower High School at Bapatla. పద్యాలు చదవటం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పద్యాలు చదవటం వల్ల మనం లోకంలో ఉన్న ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. శ్రీనివాస రామానుజన్ జయంతి నాడు మా పాఠశాలలో నిర్వహించిన పద్యాల పోటీలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 7th class A section శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా మా స్కూల్లో పద్యాల పోటీ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్స్ పెట్టారు. పద్యాలు చదవడం వల్ల ధారణాశక్తి పెరుగుతుంది. దాంట్లో నేను ప్రైజ్ సాధించాను. ఐ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. శ్రీనివాస రామానుజన్ గారి సందర్భంగా మా స్కూల్లో టాలెంట్ టెస్ట్ మరియు పద్యాల పోటీలు పెట్టారు. అందులో నేను 21 పద్యాలు నాన్ స్టాప్గా చెప్పి బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. 2016 సంవత్సరానికి ఇది చిట్ట చివరి సమావేశం. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి అధ్యక్షత వహిస్తారు. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. 2016 సంవత్సరానికి ఇది చిట్ట చివరి సమావేశం. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి అధ్యక్షత వహిస్తారు. మొత్తం 20 అంశాలు సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందని చైర్పర్సన్ తెలిపారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఘనమైన చరిత్ర కలిగిన నాటక రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వివేకా సర్వీసెస్ సొసైటీ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ అన్నారు. 130 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాపట్లలో 3 రోజుల శాస్త్రీయ పద్ధతిలో నాటక రంగం గురించి కొన్ని శిక్షణా తరగతులను ప్రారంభించాం. 27, 28, 29 ఈ 3 రోజులు నాటక రంగం మీద సమకాలీన పద్ధతులు, ధోరణులు భారతదేశంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిని మన తెలుగు కళాకారులకి ఒకసారి పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ముఖ్యంగా మేము 4 అంశాలని ప్రాధాన్యంగా తీసుకున్నాం. 1 దర్శకత్వం, నటన, తర్వాత డిజైన్, తర్వాత లైటింగ్. ఈ మా తెలుగు నాటక రంగంలో సాంకేతికంగా కొంచెం వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పిద్దామని, అంతేకాకుండా భారతదేశంలో నా ప్రస్తుతం సమకాలీన పరిస్థితుల్లో ఎటువంటి రంగస్థల పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, ఆ పద్ధతులను కూడా ఈ 3 రోజుల తరగతిలో వాళ్ళతో మా అనుభవాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం కోసం కూడా ఈ 3 రోజుల వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది. అపజోస్ల చారిటబుల్ ట్రస్ట్
వివేక సర్వీస్ సొసైటీ యొక్క సంయుక్త నిర్వహణలో ఈ నాటకరంగ సాంకేతిక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో నాటకం చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లోనైతే వాణిజ్యపరంగా కూడా నాటకం అద్భుతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర నాటక రంగంలో ఒక 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర నాటక రంగంలో కొత్త పద్ధతులను కానీ నవీన విధానాలను కానీ అనుసరించకపోవటం అనేది వాటి లభ్యత లేకపోవటం అనేది ఒక శోచనీయమైన విషయం. ఔత్సాహికులకు కొదవ లేదు. సుమారు 100 నాటక పరిషత్తులు ఆంధ్రప్రదేశ్లో, 2 రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు 100 పరిషత్తులు జరుగుతున్న పరిస్థితుల్లో నాటక రంగానికి ఆదరణ అయితే ఉంది, కానీ దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే పెద్దగా చోటు చేసుకోవటం లేదు. సాంకేతిక అంశాలు పెద్దగా ఈ నటులకు కానీ దర్శకులకు కానీ రచయితలకు కానీ అందుబాటులో లేవనేటువంటి ఉద్దేశంతో దేశంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి తెలుగువారు భూమి శివప్రసాద్ గారు జైపూర్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. బాపట్ల పరిసర ప్రాంతమైనటువంటి కర్లపాలెం గ్రామం నుంచి ఉన్న వెంకట నరేష్ బుర్లా రాంచీ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అదే మాదిరిగా గోవా నుంచి ఫిరోజ్ వచ్చున్నారు. అదే మాదిరి షాజహాన్ అస్సాం నుంచి వచ్చారు. వీరంతా కూడా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో నాటకాన్ని ప్రదర్శించడం అనే దాని మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకి సలహాలు ఇప్పించటం, దాని మీద వివిధ రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేయించడం ద్వారా మరింత నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి శిక్షణా తరగతులు పెట్టడం జరిగింది. ఈ నలుగురితో పాటు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు, ప్రముఖులైనటువంటి దర్శకులు కూడా ఈ నాటక రంగ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఒక 24 మందిని ఇప్పటికే నాటక రంగంలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. 3 రోజుల ఈ సదస్సు ఈవేళ 2వ రోజు చక్కగా సాగుతూ ఉంది. వివిధ అంశాలపైన శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి అందులో పాల్గొంటున్నటువంటి కళాకారులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాను. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవరస భరితం ఖాజీపాలెం చరితం. 350 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన మత సామరస్య గ్రామం. చంద్రన్న కానుక పంపిణీలో జాప్యం. చింతావారిపాలెం డీలర్పై విచారణ ప్రారంభం. బాపట తహసీల్దార్ వల్లయ్య. తెలుగు నాటక రంగం 130 సంవత్సరాల ఘనమైన చరిత్ర సొంతం. అంబటి మురళీకృష్ణ. జనవరి నుండి ఎన్టీఆర్ గృహాలకు శ్రీకారం. బాపట్ల నియోజకవర్గంలో 1250 గృహాల మంజూరు. ఏసీటీ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.